జిల్లా వ్యాప్తంగా 135867 మంది రైతు సోదరుల ఖాతాలు సాగుబడి పెట్టుబడి సాయం కింద 2023-24 ఏడాదికి చెందిన తొలి విడత రైతు భరోసా సొమ్ము 102 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కింద 1052 మందికి 102 లక్షల నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగిందని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సిహెచ్ శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ హోమ్ మరియు ప్రకృతి విపత్తుల శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పునరావాస కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి చెక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడారు. రైతుల పక్షపాతిగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అండగా ఉంటూ వారికి ఆర్థిక భరోసాను కల్పిస్తూ ఆడుకుంటానన్నారు. అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 13,500 రూపాయల చొప్పున అందించే క్రమంలో ప్రస్తుత 2023-24 సంవత్సరానికి తొలి విడతగా 7,500 రూపాయలను రైతుల ఖాతాలకు రైతు భరోసా జమ చేస్తామన్నారు. మన సామాజిక న్యాయానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది. ఒక వైపు నుండి బిడ్డ కనిపిస్తాడు, ప్రతి సందర్భంలోనూ అనే మాట మీ బిడ్డ నోట్లో నుంచి ప్రతి సందర్భంలోనూ వినిపిస్తుంది. మీ బిడ్డ హయాంలో ఈరోజు 65% పైగా మీ బిడ్డ హయాంలో 5 మంది డిప్యూటీ సీఎం మీ బిడ్డ హయాంలో నా